పవన్ కళ్యాణ్ కు ముద్రగడ పద్మనాభం మరో లేఖ రాశారు. పవన్ తన అభిమానులతో బూతులు తిట్టిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. నన్ను తిట్టాల్సిన అవసరం పవన్ అభిమానులకు ఏమొచ్చిందని ప్రశ్నించారు. మీ మెసేజ్లకు భయపడి లొంగిపోయేవాడిని నేను కాదన్నారు. మీరు సినిమాల్లో హీరో తప్ప రాజకీయాల్లో కాదని, మీ వద్ద నేను నౌకరీగా పనిచేయటం లేదని పవన్ కు రాసిన లేఖలో స్పష్టం చేశారు ముద్రగడ పద్మనాభం. అదే మనం చూసినట్టయితే ఇటీవల మొదలుగడకు లేఖ విడుదల చేసిన తర్వాత ఎవరైతే జనసేన నాయకులు ఉన్నారో లేదంటే పవన్ కళ్యాణ్ ఉన్నారో మొదలుగడ మీద తీవ్ర పదజాలతో దూషిస్తూ సోషల్ మీడియాలో పోస్టింగ్లు కానీ లేదంటే మెసేజ్లు పంపడం కానీ జరిగింది. దీంతో తీవ్రంగా మనస్తాపం చెందినటువంటి మొదలుగడ మరో లేఖ ఇవాళ రాయడం జరిగింది. ముఖ్యంగా ఆ లేఖలో అనేక అంశాలను ప్రస్తావించారు, పవన్ కళ్యాణ్ సూచనలు చేశారు, ఘాటుగా విమర్శలు చేశారు, సవాళ్లు కూడా విసిరినట్టు పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ లెటర్ రాసిన తర్వాత మొదటి లెటర్ రాసిన తర్వాత తనకి అభిమానం నుంచి పవన్ కళ్యాణ్ అభిమానం నుంచి మెసేజ్ రావడం జరిగింది. అయితే వీటికి నేను భయపడి ఎందుకుపోయే రకం కాదని కూడా లేఖలో స్పష్టం చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా ఏదైతే పవన్ కళ్యాణ్ సంబంధించి నేను మీ దగ్గర నౌకరిగా పనిచేయట్లేదు, నన్ను తిట్టాల్సిన అవసరం ఏంటని చెప్పి ప్రస్తావించారు. ఇంకా ముఖ్యంగా మనం చూసినట్లయితే ఏదైతే కాపుల కోసం మాట్లాడే నైతిక హక్కు మీకైతే లేదని చెప్పి కూడా స్పష్టం చేశారు. ఇక ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మనం చూసినట్లయితే కొన్ని సవాళ్ళు కూడా విషయం జరిగింది. ఏదైతే ఇటీవల కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూర్ చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ నుంచి పోటీ చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ సవాల్ విసిరారో ఆ సవాల్ స్వీకరించి కాకినాడ నుంచి పోటీ చేయండి, లేదంటే పక్కనే ఉన్నటువంటి పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి మీ మీద పోటీకి నన్ను ఆహ్వానించిందని కూడా ముద్రగడ పద్మనాభం సవాల్ విసిరారు.